అంగరంగ వైభవంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా కాల్చే బాణసంచ మెరుపులు ప్రారంభమయ్యాయి. అయితే డోసు పెరగడంతో మెరుపులు ఉరుములయ్యాయి, అగ్గిరవ్వలు రాజుకున్నాయి. వీక్షిస్తున్న లక్షలాది మంది భక్తుల కళ్ళు చీకట్లయ్యాయి. ఏదో జరుగుతోందని భయపడేంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. శృతిమించిన బాణసంచ చెవులు బద్దలయ్యే శబ్దంతో జనాల మీద పడింది. ప్రాణభయం పరుగులు పెట్టించింది. దేహాన్ని కాల్చేస్తున్న కార్చిచ్చుతో పాటు తొక్కిసలాట మొదలైంది. అంతే, ప్రాణాలు ఎగిరిపడ్డాయి, దేహాలు మసిబారాయి. కనీ విని ఎరుగని ఘోరానికి ఆలయం సాక్షీభూతమైంది. కేరళలోని కొల్లాం జిల్లాలోని పుట్టింగల్ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మలయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో మీనాభరణి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్లో మీనం మాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు, మగవారు ఆడవారిలాగా అలంకరించుకొని దీపాలు వెలిగించి అమ్మవారిని పూజిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత బాణసంచా కాల్చడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. వీటితో పాటు అశ్వతీ విలక్కు, కథాకళి, కంపడి కాళి, మరమేడ పూ తదితర ఉత్సవాలను సైతం భారీగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు తరలివచ్చారు. పూజలు చేసిన తర్వాత బాణసంచాను కాల్చడం మొదలుపెట్టారు. అయితే ప్రమాదవశాత్తు కొన్ని నిప్పురవ్వలు ఎగిసి పక్కనే భారీగా ఉన్న బాణసంచాపై పడడంతో మంటలు ఎగిశాయి. అలాగే దీపాల కోసం ఉంచిన నూనె కూడా ఉండడంతో మంటలు వేగంగా విస్తరించాయి. ఆలయంలో ఎక్కువ భాగం చెక్కతో నిర్మించి ఉండడం, ప్రమాదం జరిగిన సమయంలోనే ఎక్కువ మంది ఒకే చోట ఉండడంతో తీవ్రత ఎక్కువైంది. నిమిషాల్లోనే మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఆలయంలో ఉన్న భక్తులు అగ్నికీలను చూసి భయంతో ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. అగ్ని ప్రమాదంలో కొందరు మృతి చెందగా తొక్కిసలాటలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పివేశారు. క్షతగాత్రులలో ఎక్కువ మందిని త్రివేంద్రం వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో జనసమూహం ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, మంత్రులు ఘటనాస్థలికి వెళ్లారు. ప్రమాదంపై కేరళ సీఎం ఉమెన్ చాందీ న్యాయ విచారణకు ఆదేశించారు. ജില്ലാ ആശുപത്രിയിലും അതുപോലെ തന്നെ എല്ലാവർക്കും സൗജന്യ ചികിത്സ നൽകാൻ ഗവൺമെന്റ് തീരുമാനിച്ചിട്ടുണ്ട്. ഒരു ആംബുലൻസ് കൊല്ലത്ത് എയർ ആംബുലൻസ് കൊല്ലത്ത് സജ്ജമാക്കിയിട്ടുണ്ട്. അവിടെ നിന്നും തിരുവനന്തപുരത്തോട്ടോ കൊച്ചിയിലോട്ടോ പരിക്ക് പറ്റിയ ആളുകൾക്ക് കൂടുതൽ മെച്ചപ്പെട്ട ചികിത്സ നൽകാൻ ആവശ്യമായ ക്രമീകരണങ്ങൾ ചെയ്തിട്ടുണ്ട്. അല്ലെ, ഏറ്റവും ആദ്യത്തെ ചുമതല റെസ്ക്യൂ ഓപ്പറേഷൻ നടത്തുന്ന അതിലാണ് ഇപ്പം ശ്രദ്ധ കേന്ദ്രീകരിച്ചുകൊണ്ടിരിക്കുന്നത്. പക്ഷേ വിശദമായ അന്വേഷണം നടത്തിയിട്ട് ഇതിനകത്ത് എന്താണ് അതിൻ്റെ കാരണമെന്നും എവിടെയാണ് അതിൻ്റെ അപാകത ഉണ്ടായിട്ടുള്ളതെന്നും കണ്ടെത്തി അത് നിയമ നടപടികൾ സ്വീകരിക്കേണ്ടതുണ്ടെങ്കിൽ തീർച്ചയായും അല്ല, ആ കാര്യങ്ങളെല്ലാം പരിശോധിക്കും. ഇപ്പം നമ്മുടെ മുമ്പിലുള്ളത് ഈ ആളുകൾക്ക് ഗവൺമെൻറ് മുമ്പിലുള്ളത് വിദഗ്ധമായ ചികിത്സ നൽകുക, അവരെ രക്ഷിക്കാനുള്ളതാണ്. അതാണ് പ്രാഥമികമായ പരിഗണന നൽകിയിട്ടുള്ളത്. മറ്റു കാര്യങ്ങൾ ഇത് ക്യാബിനറ്റ് ഒഴിയ ശേഷം ഒരു തീരുമാനമെടുക്കും. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన కేరళ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోడీ తిరువనంతపురం వచ్చారు. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో కొల్లాంకు చేరుకున్నారు. కొల్లంలో మోడీకి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్వాగతం పలికారు. పుట్టింగల్ దేవి ఆలయాన్ని ఆయన పరిశీలించారు. అగ్ని ప్రమాద ఘటన వివరాలను మోడీకి వివరించారు. అగ్ని ప్రమాద బాధితులను, వారి కుటుంబాలను మోడీ పరామర్శించారు. కాలిన గాయాలకు చికిత్స అందించడానికి నైపుణ్యమున్న డాక్టర్ల బృందాన్ని మోడీ తనతో కేరళ తీసుకువచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు.